హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద 64 అవర్స్. స్త్రీ పురుషుల్లో ఎవరెక్కువ సుఖం అనుభవిస్తారు? మహాభారతంలోని ఆ గాథను చూద్దామా? శృంగారంలో స్త్రీ పురుషుల్లో ఎవరెక్కువ సుఖం అనుభవిస్తారు? అది తెలుసుకోవాలంటే మహాభారతానికి వెళ్ళాలి. పూర్వం విదర్భనేలే మహారాజు అడవికి వెళ్ళాడు. సరే, చాలాసేపు వేటాడాడు, అలసిపోయాడు. సరే, దాహము, ఆకలి. సరే, ఒక మునిశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చక్కటి దోరదోర పళ్ళు, చక్కటి మంచినీరు, చక్కగా శుభ్రంగా పళ్ళు తిని ఆ దాహం తీర్చుకున్న తర్వాత కొంత శక్తి వచ్చింది. సరే, చుట్టూ చూస్తే అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటాడు. సరే, శక్తి వచ్చింది, ఆకలి తీరింది, దాహం తీరింది, తర్వాత ఏం చేస్తాము? ఏదో ఒక పిచ్చి పని చేస్తాం సహజంగా. అంతటి చక్రవర్తి కూడా ఏం చేశాడంటే, తనకున్న అద్భుతమైన శక్తులతోటి ఒక అందమైన అద్భుతమైన అతిలోక సౌందర్యవతిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత, స్త్రీగా మారిపోయిన తర్వాత సహజంగా ఉండే ఆ చమ్మక్కులు గిమిక్కులు అన్నీ కూడా ఆ మునీశ్వరుడి మీద ప్రయోగించాడు. తపస్సు భంగం కలిగింది. ఆ మునీశ్వరుడు ఆమె సౌందర్యానికి ఆకర్షితులైపోయి మన్మధోపేతుడైపోయాడు. కానీ అంతలోనే ఆ తపశక్తి వల్ల విచక్షణ తెలుసుకొని కోపించాడు. కోపంతో ఊగిపోయాడు. రాజ్యాన్ని అనే చక్రవర్తి, నువ్వా ఇటువంటి పని చేసేది? ఒక స్త్రీగా మారి తపస్సు చేసుకుంటున్న నన్ను విచిత్రుని చేశావు. కాబట్టి నువ్వు స్త్రీగా మారిపో, పరిపూర్ణమైన స్త్రీగా మారిపో అని చెప్పి చెప్పించాడు. దాంతో ఆ రాజు, సహజమే కదా, తప్పు చేయటం, శిక్ష దగ్గరికి రాగానే బాధపడిపోవటం, ఏడవటం, ఇవన్నీ మామూలే కదా. అయిపోయిన తర్వాత ఆ మునీశ్వరుడు చాలాసేపటికి శాంతించి, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు శాపవిమోచన అవుద్ది, మళ్ళీ పురుషుడిగా, చక్రవర్తిగా, ఒక క్షత్రియుడిగా, వీరుడిగా మళ్ళీ మామూలు అవుతావు అని చెప్పాడు. సరే, చేసేదేం లేక రాజ్యానికి తిరిగి వెళ్ళి మంత్రులకి అందరికీ చెప్పాడు. అంతా అయిపోయింది. మునిశాపం ప్రకారం స్త్రీగా పరిపూర్ణంగా మారిపోయాడు. కొంతకాలం గడిచింది. స్త్రీగా మారిపోయిన తర్వాత స్త్రీ సంబంధించిన కోరికలన్నీ కూడా సహజంగా కలుగుతాయి కదా. సరే, దాంతో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సంసారం చేశాడు. పిల్లల్ని కన్నాడు, ఐ మీన్ కంది. తర్వాత ఆ పిల్లలకి పెళ్ళైపోయింది. అలా అద్భుతంగా అలా జరిగిపోతూ ఉంది. రాజ్య పరిపాలన యథావిధిగా చేసుకుంటూ వస్తున్నాడు. సరే, ఇలా కొంతకాలం గడిచిన తర్వాత చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. తర్వాత మునీశ్వరుడు రాజధానికి వచ్చాడు. చెయ్యి రాజా, ఏంటిది శాప విమోచనం కూడా అయిపోయింది, మళ్ళీ ఎందుకని నువ్వు నా దగ్గరికి రాలేదు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, అంటే అప్పుడు ఆ పురుషుడు ఏం చెప్పాడో, ఏం చెప్పిందో తెలుసా? మునీశ్వర, నిజంగా స్త్రీ జీవితంలో ఇంత సుఖము, ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలియదు. చీరలు, నగలు, అలంకరణలు, అసలు ఒక్కటేంటి పట్టు పీతాంబరాలు, అసలు సుగంధ ద్రవ్యాలు, అసలు అలంకరణ చేసుకుంటుంటే ఉంటుంది ప్రభు స్వామి, అసలు అలంకరణకి ఎన్ని గంటలైనా సరిపోవట్లా, ఆ ఆనందం, ఆ తన్మయం, ఇవన్నీ కూడా నేను అనుభవించాను. తర్వాత నా భర్తతోటి, అంటే చేసుకున్న భర్తతోటి సుఖాన్ని అనుభవించాను. అసలు ఆ సుఖం గురించి చెప్పాలంటే మాటలు కాదు. నేను పురుషుడిగా, చక్రవర్తిగా, ఎంతోమంది భార్యలు ఉన్న నేను అనుభవించలేని ఆనందాన్ని, సుఖాన్ని ఒక స్త్రీగా ఉన్నప్పుడు ఒక పురుషుడిగా, అంటే ఒక భర్త ద్వారా పొందిన ఆ యొక్క సుఖాన్ని నేను వెలకట్టలేకపోతున్నాను. అంత అద్భుతమైన సుఖం ఉంది. అసలు నేను ఇంకా విషయం నేను ఏమి చెప్పదలుచుకోలేదు. సంపాదన సమస్యలు, బాధలు, రాజ్య పరిపాలన అన్నీ ఆయన చూసుకుంటాడు. నేను ఉదయం లేకపోగానే చక్కగా ఇల్లు చూసుకోవటం, అలంకరణ చేసుకోవటం, సుగంధ ద్రవ్యాలు చల్లుకోవటం, పరిచారికలతోటి పనిచేయించుకోవటం, చక్కటి నగలు సింగారించుకోవటం,
భర్త కోసం ఎదురు చూడటం, చక్క రాత్రి అవగానే అద్భుతమైన శృంగారాన్ని, ఆ ఆనందాన్ని స్త్రీగా పుడితేనే అనుభవించగలము. కేవలం అది భగవంతుడు స్త్రీకి మాత్రం ఇచ్చిన సుఖమే. కాబట్టి నేను పురుషుడిగా మారను, నేను స్త్రీగానే ఉంటాను, ఆ యొక్క సుఖాన్ని పరిపూర్ణంగా నేను అనుభవిస్తాను అని చెప్పి చెప్పింది. మిత్రులారా, ఫ్రెండ్స్, ఇది నేను చెప్పట్లేదు, మహాభారతంలో ఉంది. మహాభారతం అంటే కేవలం సినిమాలు చూసి ఇదే మహాభారతం అనుకుంటారేమో, మీకు తెలిసిన మహాభారతం 0.1%. మహాభారతంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ప్రతి సమస్యకి. అది ఎవరైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, మహాభారతాన్ని ఒక్కసారి చదివితే ఎక్కడో అక్కడ అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. నేను ఇదంతా చెప్తుంది స్త్రీ పురుషుల శృంగారంలో ఎవరెక్కువ సుఖం అనిపిస్తానని కాదు, నేను కీర్తన విషయం కానీ వేరే వాళ్ళ ఇష్యూస్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా నేను మహాభారతంలోకి వెళ్ళి ఈ సమస్యకి అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం పరిష్కారం ఏంది, ఆ అద్భుతంగా ఆ మనుషులు సుఖంగా ఉన్నారా లేదా అని చెప్పి నేను చూస్తాను. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు చక్కగా ఆ మహాభారతాన్ని చదివితే ఎక్కడో అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుంది. మహాభారతంలో లేనిది ఏమీ లేదు, ఎక్కడా లేనిది మహాభారతంలో మాత్రం లేనట్టే. అంటే ఎక్కడైనా ఉన్నదే మహాభారతంలో ఉంటుంది, మహాభారతం లేనిది ఎక్కడా లేదు. కాబట్టి ఈ కథలో అర్థం తెలుసుకోండి. అంతేగాని ఇంట్లో ఉండి నేను వంట పని చేస్తున్నాను, ఇంటి పని చేస్తున్నాను, పిల్లల్ని సాగుతున్నాను, తెల్లారుజామున 5 గంటలకు లెగుస్తున్నాను, లేకపోతే ఈ ఇంటికి శాలరీ లేకుండా పనిచేస్తున్నాను, ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. నిజంగా మిగతా విషయాలన్నీ పక్కన పెడితే పురుషుడు ద్వారా దొరికే ఆ అద్భుతమైన సుఖానికి, కేవలం స్త్రీ మాత్రమే పొందే ఆ సుఖానికి స్త్రీకి భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఆ ఇంటి పని, వంట పని, ప్లస్ భర్తను చూసుకోవటం, కుటుంబాన్ని చూసుకోవటం, ఇవన్నీ పెట్టి తద్వారా భర్త ద్వారా పొందిన ఆ అద్భుతమైన అనిర్విచ్యమైన సుఖాన్ని, అంటే స్త్రీగా మాత్రమే పుడితే దొరికే ఆ యొక్క సుఖాన్ని లబ్ధి పొందినందుకు గాను ఆ స్త్రీ ఇంటి పని, వంట పని, భర్తను చూసుకోవటం వస్తుంది. అలాగే స్త్రీగా పుడటం వల్ల ఆయుష్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సమస్యలు ఉండవు, టెన్షన్లు ఉండవు, సంపాదనలు ఉండవు, ఇవన్నీ ఏముండవు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడూ కూడా భర్తని చిన్నచూపు చూడొద్దు, ఏదో నేను ఇంటికి చాకరీ చేస్తానని ఇలాంటి దయచేసి మీరు అనుకోవద్దు. ఇలా అనుకుంటే మాత్రం మీరు ఆ సుఖాన్ని, మీకు భగవంతుడు ఇచ్చిన మీ సుఖాన్ని మీకు మీరు చెడగొట్టుకున్నట్టే. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అలాగే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఎందుకంటే కామెంట్ పెడితే నేను ఇలాంటివి చేయాలో వద్దు నాకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి. అలాగే లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే మీ ఇష్టం అని, అలాగే షేర్ చేయండి. ఇలాంటి అద్భుత విషయాల కోసం మళ్ళీ చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ మైథిలి వెంకటేశ్వరరావు. ఓకేనా?